స్టూడెంట్స్ ఏపీ ఎంసెడ్ సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు నుంచి మనకి కాలేజెస్ అయితే జాయిన్ అవ్వాలి మొత్తం డీటెయిల్స్ అయితే క్లియర్ గా చెప్తాను వీడియోస్ స్కిప్ చేయకుండా చెరుకో చూడండి అండ్ ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫార్టీ కేక్ దగ్గరలో ఉన్నాము ఖచ్చితంగా అయితే చేయండి టూ హండ్రెడ్ ల్యాక్స్ ఆర్డేసినా ఇంకా టాపిక్ లో ఎంసెట్ కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది అయితే ఎప్పుడు ఉంటుందని చెప్పేసి సో చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు ఇందాక మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు కదా సో రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసినప్పుడు ఏపీ గవర్నమెంట్ కి సంబంధించి సో మనకి మినిస్టర్ గారు ఉన్నారు కదా మినిస్టర్ గారు అని దాంట్లో సో మనకి ఏపీఎంసకి సంబంధించి కన్వీనర్ గారు మాట్లాడుతూ సో మనకి ఏఐటిసిఈ నుంచి కాలేజ్ లిస్ట్ అనేది అయితే ఇంకా రాలేదండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే కాలేజ్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే కౌన్సిలింగ్కి ఫర్దర్గా వెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది సో మనకి జులైలో అయితే కౌన్సిలింగ్ అనేది అయితే ఉంటుందని చెప్పేసి మంత్రి గారు గైతే అయితే మాట్లాడుకున్నారనమాట సో కాబట్టి మనకి జులై పదిహేను తర్వాత కౌన్సిలింగ్ అయితే ఉంటుందండి జులై పదిహేను తర్వాత మీకు ఏంటంటే కౌన్సిల్ రెండు కౌన్సిలింగ్ ఉంటాయి ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది సో మీరు ఏంటంటే లోనే మీకు నచ్చిన కాలేజెస్ అనేది అయితే ఇస్తారు సో దానికి తగ్గట్టు మీకు కాలేజ్ అనేది అయితే వస్తుందనమాట సో కాబట్టి అది అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఫీజు రిఎంబర్స్మెంట్ అనేది అయితే సో వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ కూడా వచ్చినా కూడా మీకు అయితే వస్తుంది సో మీ పేరెంట్ అయితే గవర్నమెంట్ సంబంధించి ఏం వర్క్ అయితే చేయకూడదు అండ్ అయితే పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసరికి లక్ష యాభై వేల కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట సో ఎవ్రీ ఇయర్ ఇంకా వచ్చేసరికి లక్ష యాభై వేల కన్నా ఎక్కువ ఉంటే మీకు ఫ్రీ సీట్ అయితే ఇవ్వరు లక్ష యాభై వేల కన్నా తక్కువ ఉంటే మీకు ఫ్రీ సీట్ అనేది అయితే ఇస్తారు సో కాబట్టి డిఫరెంట్స్ వాళ్ళ వీడియో సో కౌన్సిలింగ్ అయితే నెక్స్ట్ మంత్ ఉంటుంది అందులోపడి సర్టిఫికెట్స్ అనేవి రెడీ చేసుకోండి సో కాబట్టి డిఫరెన్స్ వాటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి తప్ప సబ్స్క్రైబ్ చేసుకోండి సీ నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచ్